ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా సమస్యను వస్తే చేయకుండా మాత్రం ఎమ్మెల్యే గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆగడు. ఇటువంటి ఎమ్మెల్యే మాకు 20 సంవత్సరాలు ఆయన ఉండాలని కోరుకుంటున్నాం. ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? ప్రజలు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు కాదు కదా, ఇంటి కాంపౌండ్ వాల్ గారు దాటించేది వాళ్ళు కాదు, ఇంతకు ముందు ఎమ్మెల్యే ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మధు గారు రెస్పాన్స్ బాగుంది, ఎవరైనా వచ్చినా కానీ సమస్యలు 30 మంది స్టాఫ్ పెట్టి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఏం కావాలో రేషన్ కార్డు కానీ సమస్యలు కానీ ఏం కావాలో నిత్యం ఉండి చేసి స్టాఫ్ని పెట్టి చేపిస్తున్నాడు. ఎమ్మెల్యే గారు ఇప్పుడు 24 అవర్స్ అందుబాటులో ఉన్నారు. ఆఫీస్ కాడైనా పోవచ్చు, ఇళ్ళ కాడికైనా పోవచ్చు, ఎవరైనా రాణిస్తారు. ఇప్పుడు జగన్ గారి పథకాలు ఎలా ఉన్నాయి? ప్రతి ఒక్క పథకం బాగున్నది, ప్రతి ఒక్క పథకాలు మాకు అందరికి అందినాయి. పేదవాళ్ళకి రీచ్ అవుతున్నాయి ప్రతి ఒక్కరి నుంచి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ బాగుంది. వాలంటీర్ వ్యవస్థ కరోనా టైంలో చాలా వరకు వాళ్ళు వాలంటీర్ కష్టపడ్డారు, చాలా వరకు గ్రేట్ అది వాలంటీర్ జాబ్. ముందు వాలంటీర్ వ్యవస్థ పెట్టక ముందు ఎలా ఉంది, ఇప్పుడు తీరు ఎలా ఉంది? పెన్షన్స్ అయినా చాలా మంది ముసలి లైన్లో నిలబడే వాళ్ళు. ఒకటో తేదీ ప్రతి 6 గంటలకి అంతా పెన్షన్లు అందిపోతా ఉన్నాయి ప్రతి ఒక్కరికి. వికలాంగుల కానించి, వృధా పెన్షన్లు కానించి, మునుమ పెన్షన్లు కానించి, ఒంటరి మహిళ పెన్షన్లు కానించి ప్రతి ఒక్కరికి పెన్షన్ లేదు అని బాధపడటం లేరు లేరు. అన్నా రేషన్ కార్డులు చాలా వరకు తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు. లేదు లేదు, వాళ్ళకి తొలగించారా లేకపోతే అర్హత లేని వాళ్ళకి తొలగించారా? ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయండి రేషన్ కార్డులు. కొత్తగా పెళ్ళైన దంపతుల కానించి పొన్ను ముసలు దాకా ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అంటే ఎవరికైనా అర్హత లేకపోతే తీసేశారా? ఇలా లేదు లేదండి. అంటే 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామంటున్నారు కదా 25 తారీఖు, దాని గురించి మీద అది చాలా మాకు ఆనందంగా ఉందండి. మాకు కాడ మా పేరు కాడ నమోదైంది దాంట్లో. మేము కూడా ఈ మధ్య రీసెంట్గా అయింది, కొత్త పెళ్లి, కొత్తగా పెళ్ళింది. మేము గ్రంథదములు మాకు ఒక ఇంట్లో కాపురం చేయాల్సి వచ్చింది. జగన్ సార్ ప్రభుత్వం వచ్చినాక మదన్ ఆశీర్వాదం మాకు ఇళ్ళ పట్ట వచ్చింది, దానికి చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ 18 నెలల పాలన జగన్ది ఎలా ఉంది? సూపర్ కూడా అదండి. జై జగన్ అన్న, జై బిఎంఎస్ సార్ ఉందండి. అతను చాలా పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు పట్టాల విషయంలో ఇన్ని సంవత్సరాలు గోపాలకృష్ణ అడుగున్నారు, ఏ రోజు పట్టించుకోలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళ వరకు చూసుకుంటారు, ప్రతి గ్రామంలో వాళ్ళు ఉంటారు జన్మభూమి కార్యకర్తలు, వాళ్ళు చెప్తేనే ఇల్లు పట్టాలు ఇస్తారు. ఇక్కడ అట్లా కాదు, పార్టీ ఆఫీస్ ఎవరు అప్లికేషన్ ఇచ్చినా ఇల్లు పట్టాలు రెడీ చేపిస్తారు. ఎక్కడెక్కడో మండల ఆఫీస్ తిరగాల్సిన అవసరం లేదు, పార్టీ ఆఫీస్లో ప్రతి ఒక్కరిని పెట్టేస్తున్నారు. ఇక్కడ మండలం వైజ్ పెట్టినారు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఒకరు ఉంటారు, పట్టాల గురించి ఒకరు, ప్రతి దానికి ఒకరు పెట్టారు, ప్రతి డిపార్ట్మెంట్ ఒక నేను పెట్టారు. వాళ్ళు వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ అయితే ఆ డిపార్ట్మెంట్ అందరికి పనులు జరుగుతాయి ఇక్కడ. సో ప్రతిదీ బాగా చేస్తున్నారు. నెక్స్ట్ టైం ఈయన రోజు ఈయన గెలుస్తారు మా నమ్మకం అండి. ఇక్కడ ఇప్పుడు జగన్ గారు పెట్టే పథకాలు ఎలా ఉన్నాయి? ప్రతి ఒక్కరు చేరుతున్నాయి, చాలా అద్భుతంగా బాగా జరుగుతున్నాయండి, చాలా బాగా జరుగుతున్నాయి. దాని ఎమ్మెల్యే గారు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరిని కనుక్కొని జరుగుతున్నా లేదు కనుక్కొని వాళ్ళందరూ కూడా ఒకళ్ళు రాని వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేసి తీపిస్తున్నాడు అండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? చాలా బాగుందని కదండి. మార్నింగ్ వచ్చి వాళ్ళ డోర్ స్టెప్ డోర్కి వచ్చి వాళ్ళు తలుపు దట్టి మరీ ఇస్తున్నారు మార్నింగ్ పింఛన్. ఎందుకంటే విలేజెస్లో పనులకి వెళ్ళిపోతారు వాళ్ళు, పొద్దున్న 8:30 పనులకి వెళ్ళిపోవాలి. వాళ్ళు పింఛన్ కోసం వెయిట్ చేయాలంటే పాపం ఒకరోజు కూలి పోతుంది. ఇప్పుడు అలా కాదు, పొద్దున్న డోర్కి వాళ్ళు తలుపు దట్టి మరీ పింఛన్ ఇస్తున్నారు. సో పింఛన్ తీసుకొని పనికి కూడా వెళ్ళిపోవచ్చు, రెండు మిస్ అవ్వట్లేదు పనులు అసలు. అన్న ప్రతిపక్షాలు అంటున్నాయి చాలా రేషన్ కార్డులు తొలగించారు అన్యాయంగా అంటున్నారు. వాళ్ళు నిరూపించాలి కదా, ఎవరు తొలగించి చూపించమని చెప్పు. వాళ్ళ 10 మందిని తీసుకొచ్చి వీళ్ళు తొలగించారు, ఎందుకు తొలగించారు చూపించమని చెప్పాలని. వాళ్ళు ఏదో ఆరోపణలు చేసి దాన్ని నమ్మేసేలా అండి అందరు జనం. నమ్మే స్థితిలో జనం లేరు. ఇప్పుడు క్యాన్సిల్ చేసిన వాళ్ళు అందరూ రోడ్లు పీకి వచ్చింటారు కదా, మా ఎందుకు క్యాన్సిల్ అయిందని. ఎవరైనా వచ్చారా? ఓన్లీ చంద్రబాబు నాయుడు వీళ్ళు వాళ్ళ మనుషులు విమర్శిస్తున్న తప్ప ఎవరు రాలే కదా రోడ్డు పైకి మా తొలగించారు అనేసి. ఇప్పుడు రాజధాని పెద్ద ఇష్యూ అవుతుంది, ఇప్పుడు జగన్ గారు 3 చోట్ల అంటున్నారు, చంద్రబాబు నేను పెట్టిన ప్లేస్ అంటున్నారు, మరి ఎలా అయితే ప్రజలకు మంచి జరుగుతుంది? అవును, ఇప్పుడు అదే టీడీపీ కార్యకర్తలు కాళహస్తిలో ఉన్న తిరుపతి ఎక్కున్నారు. ఇక్కడ ఎవరైనా టీడీపీ కార్యకర్తలు మాకు రాజధాని అమరావతి కానీ వస్తున్నారు రోడ్ల పీక ఎవరైనా ఎవరు అట్లా అమరావతిలో ఎవరైతే ల్యాండ్ మాఫియా చేశారు వాళ్ళు మాత్రం వచ్చారు 18 నెలల వరకు. మా మేమంతా వాళ్ళైతే రైతులాగా ఎక్స్ట్రాల్ చేస్తుంటే బట్ ఎక్కడ రాజధాని అమరావతిలో ఎవరు కోరుకోవట్లేదు అసలు. అయితే మధు గారికి అయితే మంచి రెస్పాన్స్ ఇవ్వండి, చాలా బాగుంది. ఈయన ఎన్నిసార్లు పోటీ ఈయన గెలుస్తారని మాత్రం నమ్మకం జనాలకి. గెలిపించుకుంటారు వాళ్ళ అవసరం, ఆయన కోసం కాదు, వాళ్ళ కోసం గెలిపించుకుంటారు ఆయన్ని. వాళ్ళ సమస్యలు తీరుస్తారు, వాళ్ళ సమస్య తీర్చుకుని వాళ్ళ కోసం గెలిపించుకుంటారు. అదే ఆయన గెలిచి ఆయన వదిలిద్దామని కాదు, వాళ్ళ అవసరాల కోసం ఆయన గెలిపించుకుంటారు ఖచ్చితంగా. ప్రాబ్లం ఏమీ లేదండి. బ్రహ్మాండం ఉన్నది, పిల్లకాయలకి డబ్బు వేస్తున్నాడు, ఏదో సమస్యానికి ఒకసారి తీసుకొని తింటున్నాం. ఏం ఆకలి తీస్తున్నాడు, మరి ఇల్లు ఆకలి ఎవరు కట్టించాలా? వాళ్ళ ఆయన మహాత్తుడనే చెప్పి భగవంతుడు చెప్పాడు. ఇల్లేది 25 నుండి ఇల్లు పట్టాలు ఇస్తానంటున్నారు కదా, పట్టాలు ఎవడికంటే ఉండే ఇల్లే లేదు కదా. నా స్థలం నాకుంది, నాకు ఇల్లు కట్టించేవాడు ఎవడు? రమ్మన్న జగన్ అన్న వస్తాడా? వచ్చిన ఇల్లు రానీరు. మా నాయన కట్టించిన ఇల్లు తప్ప నాకు ఇల్లు లేదండి. నాకు ఇల్లే కావాలా, జగన్ అన్నకు చెప్తావో ఇంకే అన్నకు చెప్తావో నాకు భయం లేదు. మేము ఇంకా డబ్బు వద్దు, మేము సంపాదించుకుంటాం. మా దగ్గర కూడా డబ్బు ఉంది, సంపాదించుకుంటాం. మాకు కావాల్సింది ఆయన సీఎం అయిన తర్వాత పేద ప్రజలకు ఇల్లు ఇస్తానన్నాడు కదా, ఆయన ఒక్కసారి వచ్చి ఇల్లు ఇమ్మను సార్ నాకు. డైరెక్టర్గా ఆయనకే 10 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు ఆయనే సీఎం చేస్తారు.
నాకు అది కావాలండి, నాకేం వద్దు. తిరుపతి ఉప ఎన్నికలు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఎక్కువ కాదాడా, క్యాష్ ఫీలింగ్ ఎక్కువ కదా, బల్జ్ వాళ్ళే కదా ఆడ ఎక్కువ తిరుపతిలో. ఓలే వేస్తారు ఓటు, ఒకటి వేసారు చిరంజీవికి అమ్ముకొని తినే రాష్ట్రాన్ని, ఇంకా మళ్ళీ వేసినా కూడా ఓలే ఆడ వేస్తారు. ఇప్పుడు అంతా క్యాష్ ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది కదండి. నేను రాయబూను రెడ్డి, నేను రాజు ఇదే లెక్కలో మాట్లాడుతున్నాడు. జగనన్న మొన్న మీటింగ్లో అన్నాడు, దళిత్ వాడిని పైకి తీసుకుని రావాలా అని అన్నాడు కదా. దళితుడు ఇంకా అడుగు తింటూనే ఉన్నాడు కదా. ఎక్కడ ఉన్నాడు దళితుడు లేకుండా రాష్ట్రం చూపించు. వర్షాకాలం గుంటూరు దాకా వర్షాలు కలిపి ఇప్పుడు గోదావరి కూడా పొంగిపోయి చనాం మంది సైకిల్ తొక్కువ లేకుండా స్థలం కూడా లేకుండా ఏరంతా పారుతుందా? దాన్ని ఎవడు చూస్తున్నాడు? ఈయన గెలిస్తే వాడు, ఆడు గెలిస్తే ఈడు. నువ్వు మీరు ఇద్దరు తిట్టుకొని అసెంబ్లీలో సరిపోతుందా? ఒక హెలికాప్టర్ కార్ ఎత్తుకుని విలేజ్కి తిరగండి, తెలుస్తుంది పేదవాడు ఎవడు, వాడి పరిస్థితి ఏందని. సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదా మరి? ఎవడు తినేస్తున్నాడండి? ఏది మాకు సంక్షేమ పథకం? 45 ఏళ్ళ నుంచి పెయింటర్, నేను కూలి పని చేసుకుంటా అటు ఇటా బతుకుతున్నా. ఎప్పుడో 60 ఏళ్ళ తర్వాత మా నాయన కట్టించిన ఇల్లు తప్ప నాకు ఇల్లే లేదు. నాకు 4 బిడ్డలు. ఏ పేదోడికి అదే కదా కావాలా? డబ్బు ఏం కావాలా? డబ్బు ఇచ్చేస్తే తినేస్తాడు. ఇల్లు కట్టిస్తే మహానుభావుడు కట్టించినాడు, ఆ ఇంట్లో పడుకుంటామని చెప్తావా? ఇంకేం కావాలా? డబ్బు ఏంటికి నీకాడో నాకాడో పని చేసుకుంటే రాదా డబ్బా? ఏడు కట్టుకోవాలా? మా నాయన ఏమో ఆశపడ్డు కాదు కదా, పేదవాళ్ళయా మేము. మమ్మల్ని చూడండి, ముందు వచ్చా భగవంతుడు సాత్యంగా చెప్తున్నాను, పేదవాడు ఇండియాలో ఎందుకు చెడిపోతున్నాడంటే మీరు చేసిన మోసాల వల్ల. ఒక్కసారి వచ్చి పేదవాడి సీఎం కూడా ఉన్నాయి ఆ జగన్ అన్న, వచ్చి చూడాలి కదా ఏరియా ఏరియా చూడబనియా. ఇప్పుడు వాలంటీర్లు వీళ్ళందరినీ కూడా పెట్టాడు భగవంతుడి చేతికి. వాళ్ళు ఏం చేస్తున్నారట? కాగితాలదా, ఆధార్ కార్డ్రా, రూఫ్దా, రాస్తాం ఓడు కూడా బతికే జీతం కోసమే. 15 రోజులు వర్షంలో తడిసిన భగవంతుడు సత్యంగా చెప్తున్నా. ఒక్కసారి తొట్టంపేట జిల్లా నాది పూర్తిగా చెప్తున్నాను, ఆయన రాయలసీమ అయితే నాది కూడా చిత్తూరు జిల్లానే. సీఎంకి డైరెక్ట్గా వెళ్ళాలి ఇది. జగనన్న ఒక్కసారి గ్రామానికి వచ్చి చూడు, 1000 మంది సభ్యులు కూడా పెట్టు, కూలు కూడా దంగలే, డైరెక్ట్ సీఎం. చిత్తూరు జిల్లా నాయకుడు చంద్రబాబు గారి పాలన ఎలా అనిపించింది? ఆ పాలన నీ కావాలా? ఆయన ఉన్నప్పుడు ఏమీ లేదు అని అన్న. ఇప్పుడే జగనన్న గెలిచిన తర్వాతే నా బిడ్డలకి ఆ డబ్బు గిబు వచ్చింది భగవంతుడి సత్యగా. ఆయన గెలిచినప్పుడు గవర్నమెంట్ డబ్బు 1 రూపాయి కూడా నేను తీసుకోవాలి ఇవ్వలేదు కూడా. ఆయన గెలిచిన మహాన్ భావుడు. ఏ పార్టీ రాదు, వచ్చేది కూడా ఆయనే బో. జగననే వస్తాడు పోయి అబ్బా, ఇంకెవరు రాని రా. ఎవరామె? పనభాగలక్ష్మి నెల్లూరు జిల్లా సర్వేపల్లె. వాళ్ళు ఆడొస్తారు ఇంకా రారు. వాళ్ళకి అందరికీ మినిస్టర్లతో సహా మనిషికి 1000 కోట్లు దాకుంది వాళ్ళకి. వాళ్ళకి ఎవరికి సాయసీరు ఇంకా.